నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కు స్వాగతం. నేను జయా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులకు ఆదేశాలు. బీజేపీ పాలన అంతమొందించేందుకు మహాకూటమి ఏర్పడిందన్న డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి. బీజేపీ వైసీపీలపై విమర్శనాస్త్రాలు. ఏడాది పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర. వైకాపా నేతల వేడుకలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వైకాపా మహిళా నేతలు. వివరాలకెళ్తే, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన వీక్షణ సమావేశంలో జిల్లా నేతలు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు రాష్ట్ర పార్టీ నిర్వహించిన వీక్షణ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామదర్శిని గ్రామ వికాస కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామచల జనార్దన్, అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, కొండేపి శాసనసభ్యులు డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ పోతుల సునీత, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ దివి శివరాం, మాజీ ఎమ్మెల్యే విజయకుమార్, జెడ్పీ ఉపాధ్యక్షులు నూకసాని బాలాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, కార్యాలయ కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక పక్కన ప్రోగ్రెస్ కూడా మరి ఒకటి రాజకీయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కరెంట్ డెవలప్మెంట్స్ ఒకసారి అనలైజ్ చేసుకోవడం, రెండు మెంబర్షిప్ కూడా 2018 చేసుకోవడం ఇంకొకటి వచ్చిందని, గ్రామ వికాసం ప్రోగ్రామ్ ఒకటి, ధర్మ పోరాటం మీటింగ్స్ అన్ని కూడా. బీజేపీ పాలన అంతమొందించేందుకే మహాకూటమి ఏర్పడిందని డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాకూటమిపై వైఎస్ఆర్ బీజేపీలో చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నందువల్ల ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని బీజేపీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయమని, నేడు వైఎస్ఆర్ పార్టీ భాజపాతో పొత్తు పెట్టుకోవడంతో రాజశేఖర్ రెడ్డి ఆత్మక్షోభించదా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తామని ఈదా తెలిపారు. తమ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే నడుచుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదల రాజశేఖర్, ఎస్కే రసూల్, టి బుజ్జి, గంటా సుబ్బారావు, దానియల్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది, నా చివరి ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అనేటువంటి లక్ష్యం నాది అని చెప్పేసి. మరి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కానీ, ఎమ్మెల్యేలు, మరి మాజీ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచే పోయారు వీళ్ళందరూ. మరి రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన ఆశయ సాధనం కోసం పోయాయని చెప్పేసి చెప్పుకుంటున్న వారు వీళ్ళంతా కూడా. మరి ఈరోజు మీరు బీజేపీతోటి అంటకాకుతూ, బీజేపీకి సపోర్టు చేస్తూ, మద్దతు పలుకుతూ మరి వెళ్తున్నటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారి ఆత్మక్షోభించదా మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తే అని చెప్పేసి మేము డైరెక్ట్గా అడుగుతా ఉన్నాం. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం మీరు కృషి చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనేటువంటి లక్ష్యంతో పోతా ఉన్నాడు. మీరందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరిచి రాహుల్ గాంధీ గారిని రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనం మేరకు ప్రధానమంత్రి చేయాల్సినటువంటి ఆవశ్యకత మీ అందరి మీద ఉందా లేదా అని చెప్పేసి మిమ్మల్ని సుట్టిగా అడుగుతా ఉన్నాం. మరి బొత్స సత్యనారాయణ గారు అడుగుతా ఉన్నారు. మరి బొత్స సత్యనారాయణ గారు 2014 ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు, మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారిని మీరే చంపించారని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు పత్రికలో చెప్పినటువంటి వాక్యం మనందరికీ కూడా తెలుసు. మరి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొంగలు ఇవన్నీ కూడా మారిపోయినాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మరి కన్నా లక్ష్మణ గారు, మరి బీజేపీ సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పనికిరావు అనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులే దేశానికి రక్ష, రాష్ట్రానికి రక్ష అనేటువంటి ఉద్దేశంతో నర నరానా కాంగ్రెస్ సిద్ధాంతాలు జీర్ణించినటువంటి కన్నా లక్ష్మణ గారిని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అంటే మరి ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ రాష్ట్రానికి పనికి వచ్చే నాయకుడు లేడా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కలిగినటువంటి భావాలు కలిగినటువంటి నాయకులే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అధ్యక్ష స్థానాల్లో ఉన్నారు, అన్ని పార్టీల్లో కూడా అని చెప్పి మేము తెలియజేస్తాను. ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందాక దాన్ని పక్కకు నెట్టేసి రక్షణ వ్యవస్థను తాకట్టు పెట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిపాలన ఈ దేశంలో సాగిస్తున్నప్పుడు ఆ పరిపాలనను అంతమొందించడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకంగా తప్పదు. వీళ్ళేదో అంటున్నారు, వాళ్ళకి తెలిసి అన్నారో తెలియకన్నారో నాకైతే తెలియదు. కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ చూడని కని విని ఎరగని విధానం ఏంటంటే, రాష్ట్రపతి ఎన్నికలు జరిగితే తెలుగుదేశము, వైకాపా, బీజేపీ మూడు కలిసి ఒకే చోట ఓటేశాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగితే ఈ మూడు కూడా ఒకే చోట ఓటేశాయి. నిన్న రాజ్యసభ చైర్మన్ జరిగితే ఈ కూడా ఒకే చోట ఓటేశాయి. అంటే నిన్న వాళ్ళు అనుకూలంగా రాజ్యసభ చైర్మన్ అనుకూలంగా ఒక్కప్పుడు చేసి బయటకు వెళ్ళారు కాంగ్రెస్ కోటేలా. వాళ్ళు కాంగ్రెస్ గురించి మాట్లాడే అధికారం వాళ్ళకి ఎక్కడుందని సిగ్గుచోటు. మీరు చూపించినటువంటి మార్గాన్ని మీరు మర్చిపోయారా? వాళ్ళు అడిగి అడగకముందే పరిగెత్తుకుంటూ పోయి ఓటేసి వచ్చి ఇక్కడ తెలుగుదేశంతో కలిసి ఆడ బీజేపీతో కుమ్మక్కాయి. మీరు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో కలిసిందని అంటా సిగ్గుమాలిన విధానం. ఏ రోజైనా కడపను గురించి మాట్లాడేవా? స్టీల్ ఫ్యాక్టరీని గురించి ఎందుకు మాట్లాడావు? నువ్వు జనంలో తిరుగుతున్నావు కదా. ఈ మధ్యకాలంలో ఎన్నడూ కూడా నీ స్టేట్మెంట్లు కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ రాలేదు, రాష్ట్రానికి అనుకూలంగా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి సంవత్సరమైన సందర్భంగా ఒంగోలులోని వైకాపా కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైకాపా నేతలు మాట్లాడుతూ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో అనేక సమస్యలు తెలుసుకోవడం జరిగిందని, ఆ సమస్యల పరిష్కారం కోసం నవరత్నాల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని తెలియజేశారు. ప్రజా సంకల్ప యాత్రకు జనంలో వస్తున్న స్పందన చూసి అధికార తెలుగుదేశం పార్టీ ఎక్కడ అధికారం కోల్పోతామన్న భయంతో జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, బీసీసీల అధ్యక్షులు కొట్టారి శంకర్, వేమూరు బుజ్జి, ఓబుల్రెడ్డి, దేవరపల్లి అంజయ్యరెడ్డి, కావూరు సుశీల, నత్తల భీమేష్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి ఈ రోజుకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 6, 2011 పాదయాత్ర స్టార్ట్ చేశాడు. ఈరోజుకి సంవత్సరం పూర్తయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో విశేషమైనటువంటి ప్రజాదరణ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య ప్రజల్ని, కార్యకర్తల్ని, వృద్ధుల్ని, విద్యార్థుల్ని కలిసి పాదయాత్రలో వాళ్ళకి మనోధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నవరత్నాలు ప్రోగ్రాంను ప్రవేశపెట్టి ఆ నవరత్నాల వల్ల కలిగే ప్రయోజనాల్ని తన పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ నవరత్నాల్లో వచ్చేటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఇక ఇతర ప్రోగ్రాములు చేస్తూ వాటిని వివరిస్తూ దిగ్విజయంగా 1 సంవత్సరం అనేది పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు కార్యాలయంలో రొండార అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్ గారు పాదయాత్ర మొదలుపెట్టి సంవత్సరం కావస్తున్న సందర్భంలో వారు కేక్ కట్ చేసి అందరు కూడా ఆనందంగా ఉన్నాం. ఈరోజు పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి కూడా ప్రజల కష్టాలు దగ్గరగా చూస్తూ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి అని పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క మండలం కానీ, విలేజ్ కానీ, ఏ ఊరు పోయినా వాళ్ళు చూపించిన ఆప్యాయత, వాళ్ళ కష్ట నష్టాలన్నీ కూడా వినటం జరుగుతూ ఉంది.
ఈ క్రమంలో ముందుకెళ్తా ఉంటే ఈ ఆందోళన చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓర్వలేక ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పైన ఆత్మహత్య హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని కూడా వక్ర భాష మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఒక వికృత చేష్టలతో తను మాట్లాడటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాం. వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి సంవత్సరమైన సందర్భంగా వైకాపా మహిళా విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులోని సంతపేట సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన చేపట్టిన యాత్ర దిగ్విజయంగా కొనసాగాలంటూ కొబ్బరికాయలు కొట్టారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడు సుజాత నేతృత్వంలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి అధికార పక్షం తట్టుకోలేకపోతుందన్నారు. జగన్మోహన్ రెడ్డిపై విశాఖలో జరిగిన దాడిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బడుగు ఇందిర, కావూరు సుశీల, వి సుశీలమ్మ, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేమందరము కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మహిళల తరఫున. ఎందుకంటే ఆయన అలుపెరగని యోధుడు. ఈ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా లేనటువంటి బలము, ప్రజల యొక్క ఆశీస్సులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంవత్సర కాలముగా ఎవ్వరూ కూడా ప్రజల మధ్య ఉన్నారు అంటే ఒక ఫ్యామిలీని వదిలేసి మొత్తానికి ఆయన ప్రజలే ముఖ్యము, ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి ప్రజల దగ్గరకే వెళుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా యొక్క ప్రజల యొక్క సమస్యలు తీర్చాలి, ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయాలి, రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఇదే ధ్యాసతో ఆయన ముందుకు వెళ్తున్నారంటే మరి అంతటి గొప్ప నాయకుడు మరి ఏ యొక్క పార్టీలో లేరని చెప్పేసి మేము గర్వంగా చెప్పగలం. ఈరోజు సంవత్సరం కాలంగా ప్రయాణిస్తూనే ఉన్నారు ఆయన, జనాల్లో తిరిగి ప్రజలను కష్టసుఖాలు తెలుసుకుంటూ రాబోయే రోజుల వరకు ఎలా న్యాయం చేయగలరు, ఏ రకంగా ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నారని తెలుసుకోవడం కోసం ఆయన నిధులు మించి ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా జరిగే పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినట్టుగా రామరాజ్యాన్ని స్థాపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వి న్యూస్ వచ్చిన విరామం.